సునామీ సృష్టిస్తాడని జగన్ మోహన్ రెడ్డి గారు మేము 100% నమ్ముతున్నాం అండి. మరి ఒక వైపు నారా లోకేష్ గారు ఇవగలం మళ్ళీ మొదలు పెట్టి ప్రజాదారణ పెరిగిపోయింది మాకు. ఇది మామూలుగా జరిగితే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని వార్నింగ్లు ఇస్తున్నారు కదా నారా లోకేష్. ఏది మొన్న పెట్టిన గుంటూరులో సభలో ఇద్దరు ముగ్గురు చనిపోయారు, మా గుంటూరులో పెట్టారు, అదేనా జనాప్రవహణ అంటే? 10,000 మందికి భోజనాలు పెట్టి 100,000 మందిని పిలిచారని చెప్పి 15,000 మంది వచ్చారని ముగ్గురు నగరు చనిపోయారు. అదే రీతిగా ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడు మన హరికృష్ణ గారిని తారక రత్న గారిని తారక రత్న గారిని అయిపోయిన కార్యక్రమం చూసి ఆయన చనిపోయిన కార్యక్రమం. ఇప్పుడు మరి ముందు ఎవరున్నారో మరి చూసుకోవాలి. ఇప్పుడు బిగిన్ చేశారు కదా, మొన్నటిదాకా నాన్న లోపల ఉన్నాడని చెప్పి భువనేశ్వరి గారు అదేవిధంగా లారా లోకేష్ గారు ఆపేసేశారు. ఇప్పుడు ఆయన బయటకు రాగానే మళ్ళీ బిగిన్ చేశారు. అప్పుడు కలిశాడు పవన్ కళ్యాణ్ గారు, ఇది యుద్ధమే ఉండబోతుందని చెప్పారు. కలిశారండి, పోయినసారి కలిసి ఫస్ట్ ఫామ్ చేశారు, ఒకసారి రాష్ట్రాన్ని ఎండగట్టారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో వాళ్ళు వచ్చారు ఫస్ట్ ప్రభుత్వం. రాష్ట్రం విడిపోగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఫస్ట్ ఏ అభివృద్ధి చేశారు? స్థలాలు స్కాములు తప్పితే అమరావతిలో, అమరావతిలో కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి. ఈ రోజున కోర్టుల్లో ఉండి నిరాహార దీక్షలు రైతులు చేస్తున్నారంటే ఎందుకు? చంద్రబాబు నాయుడు వల్లే. మీ ఎమ్మెల్యే మీ దగ్గర నుంచి వెళ్ళిన ఉండవల్లి శ్రీదేవి గారు, అమరావతి ప్రజలు జరుగుతున్న అన్యాయం తట్టుకోలేక నేను ప్రతిరోజు ఏడుస్తున్నాను, అందుకే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చానని. ఏమండి, రాజకీయ నాయకులు ఆ మాటనిది ఈ మాటనిది చేస్తారు అని అనుకుంటే మన ఉండవల్లి శ్రీదేవి గారు చూడొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్తు ఆమె ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా అయ్యుండి, సామాజిక వర్గానికి చెందిన ఆమె అయ్యుండి, అసెంబ్లీలో జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుందని చెప్తున్న ఆవిడ మరి దాదాపుగా ఆ స్పీచ్ అయిపోయిన 2 మంత్స్ అనుకుంటా, 3 మంత్స్ ఐడియా లేదు నాకు, ఆ టైప్ ఆపుకునే ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళిపోతున్నానని చెప్పి తప్పు చేయింది. అయితే ఇప్పుడు ఫ్యామిలీతో పాటు ఎన్నోసార్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా చేసిందా? పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారని ఇంటిమేషన్ వచ్చినా కూడా మీరు ఏ యాక్షన్ తీసుకోకుండా మరి దాక్కున్న సందర్భాలు చూసారు. మీరు తప్పు చేయబట్టేగా, తప్పు చేయబట్టే పార్టీ యాక్షన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. రానున్న ఎన్నికలు జనసేన టీడీపీతో కలిసి పొత్తుతో రాబోతుంది, ఈ పొత్తులు చూసి జగన్ గారు భయపడేది? పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయపడలేదండి. పోయినసారి సింగిల్గానే వచ్చారు, సింహం సింగిల్గానే వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు సింగిల్గానే రాబోతున్నారు. పొత్తులతో పెట్టుకున్న తర్వాత ముందు వాళ్ళకు పొత్తులు పెట్టుకొని ఏ మీటింగ్ పెట్టినా తనుకోవటమే సరిపోతుంది. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ పవన్ కళ్యాణ్ అనే ఆయన వ్యక్తి ఉన్నాడంటే ఆయన సింగిల్గా పోటీ చేసే విధానం లేదు. 2 చోట్ల పోయినసారి పోటీ చేస్తే ఏ విధంగా గెలిచాడు, ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మనకు తెలుసు. ఇప్పుడు అందుకనే సపోర్ట్ అనేది తీసుకొని అక్కడ నాకు ఒక 30 సీట్లు ఇవ్వండి, ఇక్కడ ఒక 20 సీట్లు ఇవ్వండి, తప్పకుండా మేము గెలిచి చూపిస్తామని. ఎందుకు? ఎక్కడన్నా వాళ్ళకు ఒక బలం అనేది ఉంటే టీడీపీ గలాసు అనేది కలిసి ఈ రెండు జనసేన టీడీపీ కలిసిన ఓటింగ్ ఏదన్నా వస్తే ఇక్కడ ఈసారన్నా ఎమ్మెల్యే అవుదామని ఆయన ప్రయత్నిస్తున్నాడు, ఆయన ప్రయత్నం విఫలమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఈసారి మనల్ని ఎవరు ఆపేది అనేసి స్లోగన్స్ కూడా వినిపిస్తున్నారు కదా? ఆయన అంతేనండి, ఆయనకి మీకు తెలిసిందేగా, ఆయన సినిమాలో ఆల్రెడీ నాకు తిక్కు ఉంది, నేను కొద్దిగా విన్నాను ఎవరు మాట అననే బాణీలో ఉన్నాడు. ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆపేది ఎవరన్నా అంటే నేను చెప్పేది విన్నాను, పోయినసారి మనకి చెప్పాను. ఇప్పుడు ఎమ్మెల్యే అన్న నియోజకవర్గంలో నిలబడిన వ్యక్తిని ఓట్లు వేసేసారనుకోండి, జనాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎవరు ఆపరు. నేను చెప్పేది నా అసెంబ్లీ గేట్ దగ్గర ఆపరు, అదేవిధంగా ఏ స్థానంలో ఉందో ఎమ్మెల్యేకి అడిగిరు ఎవరు ఆపరు. అదేవిధంగా మీరు ఎమ్మెల్యేగా గెలవలేదనుకో గేటు దగ్గర వాచ్మెన్ ఆపేస్తాడు మిమ్మల్ని, బయట వాళ్ళు కూడా కాదు. రానున్న ఎన్నికలు మళ్ళీ జగన్ గారు జెండా ఎక్కడో ఖాయమంటారా? ఖచ్చితంగా అండి, 2024లో ఇది మా మాట కాదు, 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది. ఎందుకంటే ఇది నా మాట కాదు, లక్షలాది మంది ఇప్పుడు దాదాపు 1 కోట్ల మంది చెప్పేది ఏపీ జనాలు మొత్తం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫామ్లోకి వస్తారు, మళ్ళీ పార్టీ జెండా ఎగరేస్తారు అనే నమ్మకంతో, నా నమ్మకంతో అదే, ప్రజల మాట కూడా అదే. కేవలం ఇలా రావటానికి గల కారణం ధైర్యంగా మేము చెప్పడానికి ఏంటంటే ఇది నా ధైర్యం కాదు, నాతో పాటు ఉన్న లక్షలాది మంది జనాలు సంక్షేమ పథకాలు అనుభవించిన వాళ్ళు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ల కోసం క్యూలో నిలబడి ఎంతోమంది చనిపోయిన సంఘటనలు మేము చూసాం. అదేవిధంగా ఈరోజు ఆ పరిస్థితి లేదు. సచివాలయం సిబ్బంది కానీ ఈ రోజున 5:30 అయితే కోడి కూర్చిన తర్వాత వచ్చేది వాలంటీర్ని ఇంటి ముందుకి ఈ పింఛను. గుంటూరు తూర్పులో ఏ విధంగా ఉండబోతుంది ఈసారి? గుంటూరు తూర్పు నియోజకవర్గం బాగా వన్ సైడ్ వార్ జరిగిద్దని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే 2 సార్లు మా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు నియోజకవర్గం నుండి 2 సార్లు గెలిచిన బరిలో మేము చూసాము, 3వ సారి హ్యాట్రిక్ కొడతానని మేము అనుకుంటున్నాము. జనసేన కలిసి వస్తుంది, మాకు బలం పెరిగింది, బలగం పెరిగింది అనేసి వాళ్ళు బలగం పెరిగింది జనాభా పెరిగిందని వాళ్ళు ఫస్ట్ నుండి చెబుతానే ఉన్నారు.
ఎమ్మెల్సీ కి చెప్పారు అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్లకు చెప్పారు వాళ్ళు చెప్పుకుంటానే వస్తున్నారు మున్సిపాలిటీలో చెప్పారు మున్సిపాలిటీలో ఏ విధంగా చిత్తయ్యారో సర్పంచ్లు ఏ విధంగా ఇదయ్యారో మనం రేపు మళ్ళీ మెయిన్ ఎలక్షన్ 2024 లో వాళ్ళు అదే మాట చెబుతారు మేము ఇదే విధంగా జెండా ఎగరేసుకుంటూ